టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు, ఎండ ఎక్కువగా ఉన్నా తరలి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కామారెడ్డి, మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మన కామారెడ్డి జిల్లా ఉండానా పోవానా, ఉన్నానా మరి ముఖ్యస్థ అంటున్నాడు. మీ ఇష్టం, కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీ ఇష్టం, కాపాడతారా? కామారెడ్డి జిల్లా ఉండానంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో గాలి అనిల్ కుమార్ గెలవాలి. వీళ్ళైతేనే కొట్లాడతారు మన భవిష్యత్ కోసం. ఏ బాబు, అది బంజేవా. నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాడు. ఒక 150 హామీలు ఇచ్చినాడు ఆయన. ఒక్క హామీ అని నెరవేరిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? సబ్కా సత్యనారాయణంది. దేశం దెబ్బతిన్నది. రూపాయి విలువ డాలర్ తో చూసుకుంటే 84 రూపాయలైంది. ఎక్స్పోర్ట్స్ అన్ని బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతా ఉంది. మేక్ ఇన్ ఇండియా అన్నాడు ఏమైనా జరిగిందా? మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అన్నాడు ఏమైనా జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ అయితే గ్యారంటీ వచ్చింది. అదేవిధంగా జన్ ధన్ యోజన ఎవరికన్నా ప్రయోజనం జరిగిందా? మీ దగ్గర కామారెడ్డిలకు ఇక బీజేపీ ఎమ్మెల్యే గెలిపించారని అందరికీ భారతదేశం అంతా 15 లక్షలు ఇస్తే మీకు మోదీ 30 లక్షలు వచ్చినాయా? ఏ వచ్చినాయట కదా నా కామారెడ్డిలకు రాలేదా? 15 లక్షలు రాలే, 30 లక్షలు రాలే, ఎవరికి రాలే? కామారెడ్డిలకు 30 వచ్చినాయట కదా, మొత్తమే రాలేదా? ఏవలకి ఏం జరగలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ, జరిగిందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు 100 రాలేదా? 15 లక్షలు రాలే, 30 లక్షలు రాలే, ఎవరికి రాలే? కామారెడ్డిలకు 30 వచ్చినాయట కదా, మొత్తమే రాలేదా? ఏవలకేం జరగలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ, జరిగిందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు 150 వాగ్దానాలు చెప్పిండు. 150 ఒక్కటి కూడా అమలు కాలే. దేత ప్రశిష్ట మంట కలిసింది, రూపాయి విలువ పడిపోయింది, అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఇది వాస్తవం. మనకు రావాల్సిన నవోదయ కాలేజీలు రాలే, మనకు రావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజీ రాలే. మన 7 మండలాలు గుంజుకపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మన సీలేరు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఆంధ్రాకి అప్పచెప్పినాడు. తెలంగాణకు ఏనాడు కూడా ఒక మంచి పని నరేంద్ర మోడీ చెయ్యలే. పైగా ఆయన ఒక మాట చెప్పిండు, తల్లిని చంపి బిడ్డని బతికించిండు అంటాడు. తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి బిడ్డని బతికించిండు అని దిక్కుమాలిన మాట మాట్లాడతాడు, పనికిమాలిన మాట మాట్లాడతాడు. మొన్న ఎక్కడో అక్కడ కూడా ఉత్తర భారతదేశంలో కూడా అదే మాట మాట్లాడండి, అది కూడా పూర్వ జూట. ఈ రకంగా బీజేపీ పరిపాలన మనకు ఏ రకమైన మంచి చేయలేదు. పైగా మనకున్న 2 నదులను కృష్ణా గోదావరి నదిని తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పి చెప్తాడు. బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారుల పార్టీ, పెట్టుబడిదారుల పార్టీ తప్ప అది పేద ప్రజల పార్టీ కాదు. పేదలకు ఏమాత్రం లాభం కూడా చేయదు. ఎక్కడ ఏ ఈడ కాదు, భారతదేశం నలుమూలల ఎక్కడ కూడా మంచి చేసిన దాఖల ఒక్కటి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంతసేపు మత విద్వేషం పెట్టాలి, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి, గందరగోళం చేసుకునే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా ప్రజలకు జరిగినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల బీజేపీ పార్టీ మనకు పనికి రాదు. దానికి ఓటేసినా వేస్ట్ తప్ప, మన నదులు నీళ్లు పోతాయి తప్ప మనకేం లాభం జరగదు. ఇక కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు, మేము తులం బంగారం కల్పిస్తామన్నారు. ఎక్కడన్నా వచ్చిందా తులం బంగారం? రాలే కదా. రైతు బంధు అందరికి పడ్డదా? నిజమా? మన 9 తారీఖు లోపడేస్తానని ముఖ్యమంత్రి వచ్చిందా? ఇంకా కూడా రాలే. ఇక రాదు, ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు, ఇక రైతు బంధు రాదు, అయిపోయింది దాని కథ ఒడిచిపోయింది. మళ్ళీ రేపు కూడా ఏమంటాడు, 5 ఎకరాలు ఉండనికే వేస్తా అని మాట్లాడతాడు. 6 ఎకరాలను రైతు ఏం తప్పు చేసిండు, 7 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? ఈ రకంగా రైతు బంధు ముంచిండ్రు. కరెంటు కోతలున్నాయా? పొలాలు ఎండినాయా? కామారెడ్డిలు బాగండియట నిజమేనా? మరి ఏమైంది కరెంటు కొని నేను అడుగుతా ఉన్నా దయచేసి. కేసీఆర్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు రెప్పపాటు కూడా పోకుండా కరెంటు ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఏం మాయరోగం వచ్చింది కరెంటుకు? ఎక్కడికి పోయింది మన కరెంటు?
ఇంకా దాని మీద ఉల్టా పల్టా మాట్లాడే తప్ప. ఏమైంది, కరెంట్కి ఎక్కడికి పోయింది, మంచినీళ్ళు సరిగా వస్తున్నాయా, మిషన్ భగీరథ వస్తలేవా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కామారెడ్డి లాంటి పట్టణాలలో ఒక్క రూపాయికే పేదవాళ్ళకు కూడా నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలతో ఫ్రీ కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా నీళ్లు సరఫరా చేసినాం. ఎక్కడికి పోయినాయి మన మంచినీళ్ళు? ఏం రోగం వచ్చింది దానికి? దయచేసి మీరు అందరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, వడ్లకు వడ్లు కొంటున్నారా, కొంటలేరా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? బోగసే అయిపోయింది. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, కేసీఆర్ ఉన్నప్పుడు 100,000 రూపాయలు మాఫీ చేసిండు, నేను 200,000 మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా, మీరు ఉరుకుని బ్యాంకులకు పోయి 200,000 అప్పు తెచ్చుకోమన్నాడు. వచ్చిందా 200,000 రుణమాఫీ? రాలేదా? కాలేదా అన్న 200,000 రుణమాఫీ? 200,000 రుణమాఫీ కాలేదా? కాలే. ఇప్పుడు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు, యాదగిరి కాడ ఒట్టు, బాసర కాడ ఒట్టు, ఏ ఊరికి పోతే ఆ ఊరి కాడ ఒట్టు. చేసే సిపాయి ఎవడన్నా ఒట్లు పెట్టుకుంటాడా? అంటే ఒట్లు పెట్టుకున్నాడు కేసీఆర్ను తిట్లు తిట్టుడు, రెండు తప్ప ఇంకో ముచ్చట లేదు. అయితేనేమో దేవుళ్ళ మీద ఒట్లు, లేకపోతే కేసీఆర్ మీద తిట్లు, ఇంతే కథ కదా. 5 నెలల బట్టి ఇదే దుకాణం. ఇక మహిళలకు ఆడబిడ్డలకు అది కాకుండా నా పక్కకు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు. అమ్మ మీ అందరికీ మనిషికి 2,500 ఇస్తాను నెలకు, వచ్చినాయా? ఏ కామారెడ్డి వచ్చినాయట కదా, హైదరాబాద్లో చెప్తున్నామ్మా, రాలేదా? 2,500 రాలే. ఇట్లా ఏ మాట కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. అది నిలబెట్టుకోకపోతే నిలబెట్టుకోకపోయినారు. పాత రైతు బంధాన్ని ఇచ్చినరా, అది కూడా ఇయ్యలే. పంటలు కోసే టైం వచ్చినా కూడా లేదు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసమర్థులు, తెలివి తక్కువ వాళ్ళు, పని చేతగాని వాళ్ళు రాజ్యంలో ఉంటే ఇదే జరుగుతుంది. ఇవాళ అదే జరుగుతున్నది. మనం ఇచ్చిన కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, రైతు బంధు పోయింది, రైతు బీమా కూడా ఉంటుందో పోతుందో తెలియదు. ఎవ్వలకు ఏం చేయలే. యువ వికాసం అని నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, వచ్చిందా? యువ వికాసం అని చెప్పి 500,000 రూపాయలు బ్యాంక్ కార్డు ఇస్తాం ప్రతి విద్యార్థికి అన్నారు. ఎక్కడైనా ఇచ్చిన రావాలకన్నా ఏ విద్యార్థికి రాలే. ఇది ఇయ్యపోయినరు. కానీ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని కూడా ఇస్తలేరు, ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టినాం 1,100, వాటిని జూనియర్ కాలేజీలు చేసినాం, అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు. 125 స్కూళ్ళల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్ల పాలవుతూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? 5 నెలలకి ఇంత ఆగమాగం ఉంటుందా? కేసీఆర్ పోగానే కట్క బంద్ చేసినట్టే కరెంటు బంద్ అవుతుందా? నల్లాలు బంద్ అవుతాయా? రైతు బంధు బంద్ అవుతుందా? మరి డబ్బులు ఎక్కడికి పోతూ ఉన్నాయి? ఏం జరుగుతూ ఉంది? దయచేసి మీరు అందరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, మీరందరు కామారెడ్డి గడ్డ, చాలా చైతన్యం తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ, ఇదే కరీంనగర్ పట్టణంలో, ఇదే కామారెడ్డి పట్టణంలో పోలీసు కిష్టయ్య పిస్తోల్తో కాల్చుకొని అమరుడైన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆనాడు చాలా కష్టపడి మనందరం పోరాటం చేసి అనేక సంవత్సరాలు పోరాడి ప్రాణాల మీదకి తెచ్చుకొని చాలామంది యువకులు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దీన్ని ఒక పొదరిల్లులాగా బాగా చేసుకున్నాం, వ్యవసాయం బాగా చేసుకున్నాం, పేద ముసలి వాళ్లకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం, బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ ఇయ్యరు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. మొన్న ఎన్నికల్లో 6 గ్యారంటీలలో భాగంగా ముఖ్యమంత్రి 2,000 కాదు మేము 4,000 పెన్షన్ ఇస్తామన్నాడు. ఎవరికన్నా వచ్చినాయా? అది రాకపోతే పోయింది. జనవరి నెల పెన్షన్, ఆ 2,000 పెన్షన్ కూడా ఇవ్వకుండా పెన్షన్దారులందరినీ మోసం చేసినారు. ఈ విధంగా అన్ని రకాల
వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు భంగం చేయడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాల రద్దు, రైతు పథకాల రద్దు, విద్యార్థి పథకాల రద్దు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలకు, చదువుకునే వాళ్లకు స్కూటర్లు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినా ఎక్కడనా స్కూటీలు రాలేదు, కానీ లూటీలు మాత్రం మొదలైనవి. కరెక్టేనా? ఈ విధంగా ఏ ఒక్క స్కీమ్ అమలు చేయలేదు. పాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తలేరు. తెలంగాణకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిశ్రమల రంగంలో, ఐటీ రంగంలో విశేషమైన కృషి చేసి బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చినాం. ఇలా కరెంటు కోతల వల్ల పెట్టుబడులన్నీ వాపసు పోయే పరిస్థితి వస్తూ ఉంది. 1,000 కోట్లు చేసే పరిశ్రమ ఆల్రెడీ మద్రాసు తరలిపోయింది. ఇదే రకంగా జరిగితే చాలా కష్టమవుతుంది. అందుకోసం మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించాలన్నా ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుంది. ఇవాళ మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఇప్పుడు రాబోయేది కేంద్రంలో ఒక మాట చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు గ్యాస్ చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? అబ్ కీ బార్ 400 పార్. నేను కూడా ఏమో అనుకున్నా 400 పార్ అవుతుంది. ఏం పార్ అవుతుంది? పెట్రోల్ ధర, డీజిల్ ధర గ్యారంటీ 400 పార్ అవుతుంది. పెరిగనా మరి? మళ్ళా నరేంద్ర మోడీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధర గ్యారంటీగా 400 పార్ అవుతుంది. అందులో అనుమానమే అవసరం లేదు. కాబట్టి యువత, విద్యార్థులు, ఈ పట్టణ మేధావులు, ఈ ప్రాంత మేధావులతోని నేను ప్రత్యేకించి ప్రార్థిస్తా ఉన్నా. రాష్ట్రం మనది, దేశం మనది, ఒక పిచ్చిలో కొట్టుకపోవడం కాదు. దయచేసి ఆలోచించి మీ ఓటును వినియోగించండి.